హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలామంది సార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి పోస్టల్ శాఖ జీడిఎస్ గ్రామీణ డాక్స్ శాఖ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉద్యోగాల భర్తీలో భాగంగా బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించి అసలు ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి దానికి సంబంధించి ఒక అనాలసిస్ వీడియో పోస్ట్ చేయడం అనడం జరిగింది సో అప్డేట్స్ సంబంధించి వివరాలను వీడియోలో చూద్దాం మీలో ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో చూసినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పేజీకి అప్షర్లే ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థుల లింక్పై క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా జీడిఎస్ లింక్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే లైవ్ నోటిఫికేషన్స్ రిజల్ట్స్ అండర్ ప్రాసెస్ రిజల్ట్స్ రిలీజ్ అని ఈ విధంగా కేటగిరీగా మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు అయితే కర్ణాటక అండ్ గుజరాత్ రెండు రాష్ట్రాలకు సంబంధించి జీడిఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబడ్డాయి రిజల్ట్స్ అండర్ ప్రాసెస్లో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాల రిజల్ట్స్ అయితే ఇంకా అండర్ ప్రాసెస్లో ఉన్నట్టు చూపిస్తుంది లైవ్ నోటిఫికేషన్ సంబంధించి కొత్తగా బీహార్ అండ్ మహారాష్ట్రకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఒకసారి ఇప్పటివరకు రిలీజ్ అయిన గుజరాత్ అండ్ కర్ణాటక రెండు రాష్ట్రాలకు సంబంధించి అసలు జీడిఎస్ రిజల్ట్స్ అనౌన్స్ కావడానికి ఎన్ని రోజులు ప్రాసెస్ పట్టింది సో దాని అనాలిసిస్ ప్రకారం ఏపీ అండ్ తెలంగాణ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ సంబంధించి చూసినట్లయితే మోటగా గుజరాత్ స్టేట్ సంబంధించి నియర్లీ పద్దెనిమిది వందల ఇరవై ఆరు వేకెన్సీస్ గాను జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నోటిఫికేషన్ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ జీడిఎస్ రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈ మంత్ ట్వంటీ రోజున రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడ్డాయి గుజరాత్ జీడిఎస్ రిజల్ట్స్ రిజల్ట్స్ అనౌన్స్ కావడానికి నియర్లీ ఫోర్ మంత్స్ ప్రాసెస్ అయితే పట్టింది నెక్స్ట్ కర్ణాటక స్టేట్కి సంబంధించి చూసినట్లయితే కర్ణాటక స్టేట్ నుంచి నియర్లీ రెండు వేల నాలుగు వందల నలభై మూడు పోస్టుల భర్తీగా జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ ట్వంటీలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఏప్రిల్ సిక్స్టీన్త్ రోజున దీనికి సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్ చేయబడ్డాయి నియర్లీ కర్ణాటక రిజల్ట్స్ కూడా ఫోర్ మంత్స్ ప్రాసెస్ అయితే పట్టింది ఈ రెండు స్టేట్స్కి సంబంధించి రిజల్ట్స్ని అనాలిసిస్ చేసి తెలంగాణకు ఏపీకి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్గా ఉన్నాయో చూసినట్లయితే మొట్టగా తెలంగాణకు సంబంధించి పదకొండు వందల యాభై వేకెన్సీస్ కాను జిడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జనవరి ట్వంటీ సెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఇంతకుముందు రెండు స్టేట్లకు సంబంధించి ఫోర్ మంత్స్ ప్రాసెస్ సంబంధించి అజెంషన్గా వేసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి జీడిఎస్ రిజల్ట్స్ వచ్చేసి మే సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో రిజల్ట్స్ అనౌన్స్ కాబడినట్లు తెలుస్తుంది నెక్స్ట్ ఏపీకి సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు వేల రెండు వందల తొంభై ఆరు వేకన్సీస్ కానీ జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జనవరి ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది నియర్లీ ఫోర్ మంత్స్ ప్రాసెస్ అజెంషన్లో భాగంగా చూసినట్లయితే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్ వచ్చేసి మే సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో ఏపీ జీడిఎస్ సంబంధించి నోట్ రిజల్ట్స్ అయితే అనౌన్స్గా ఉన్నట్లు తెలుస్తుంది సో మొత్తంగా అయితే ఈ అనాలిసిస్ ప్రకారం తెలంగాణ ఏపీకి సంబంధించి రిజల్ట్స్ అయితే మే సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో కంపల్సరీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకనగా ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు స్టేట్లకు సంబంధించి రిజల్ట్స్ ప్రాసెస్ అనాలిసిస్ ప్రకారం ఫోర్ మంత్స్ ప్రాసెస్ పట్టింది కావున ఆ ఫోర్ మంత్స్ అజంషన్లో భాగంగా తెలంగాణ డేపీకి సంబంధించి రిజల్ట్స్ వచ్చేసి మే సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో కంపల్సరీ రిజీ అయ్యే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అఫిషియల్ అప్డేట్ వచ్చినా ముందుగానే బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్